सेंटर ऑफ इंडियन ट्रेड यूनियन अखिल भारत कमिटी पिलुपु मेरकु स्थानिक पोस्टल कार्यालय वद्द प्रभुत्व रंग संस्थलनु पररक्षिंचालनि नालुगु लेबर कोड्लनु रद्दु चेयालनि तैतर समस्यलनु परिष्करिंचालनि कोरुतू सीआईटीयू बद्वेल पट्टण कमिटी आध्वर्यंलो धर्ना कार्यक्रमं निर्वहिंचारु। ई सदर्भंगा सीआईटीयू पट्टण कन्वीनर के नागेंद्र बाबु मात्लाडुतू మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం, రెగ్యులరైజేషన్, కార్మిక సంక్షేమాలను కేంద్ర ప్రభుత్వం అటకెక్కించిందన్నారు. కార్మిక హక్కులను కాళరాస్తూ యాజమానులకు ఊడిగం చేస్తుందని బీజేపీ మోడీ ప్రభుత్వం ప్రజల ఆస్తులను, ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ అదానీ టాటాలకు కారు చౌకగా కట్టబెడుతుందని దుయ్యబట్టారు. రానున్న కాలంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఢిల్లీ రైతు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని, కార్మిక హక్కులను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రోజు పోస్టల్ కార్యాలయం వద్ద కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ రోజు ప్రధాన ట్రేడ్ యూనియన్ సిఐటీయూ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థల్ని పరిరక్షించాలని, అట్లాగే లేబర్ కోడ్లని, నాలుగు లేబర్ కోడ్లని రద్దు చేసి యథావిధిగా 44 రకాల కార్మిక చట్టాలను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయం వద్ద నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ పద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు పోస్టల్ కార్యాలయం వద్ద కూడా ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రధానంగా దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటి కూడా ఈరోజు కారు చౌకగా పెట్టుబడిదారులకి అప్పచెప్తానటువంటి పరిస్థితి ఉంది. అందులో భాగంగా పోస్టులు, ఎల్ఐసి బ్యాంకులు, అట్లాగే పోర్టులు, విమానాలు అన్నిటి కూడా ఈరోజు పెట్టుబడిదారులకు అప్పచెప్పేటువంటి ప్రయత్నం చేస్తోంది. ఈ విధానానికి స్వస్తి పలకాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానటువంటి కాలంలో పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి ఉద్యోగులకు ఉన్నటువంటి 44 రకాల చట్టాలను కూడా ఈరోజు 4 లేబర్ కోడ్లుగా మార్చి ఈరోజు కార్మికుల్ని బానిసలుగా మార్చేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టుతోంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి యథావిధిగా కార్మిక చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానటువంటి కాలంలో కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి, కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి.